నెల్లూరు జిల్లా మనుబోలులో మాజీ మంత్రి టీడీపీ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. స్థానిక టీడీపీ నాయకుడు పచ్చిపాల జయరాం రెడ్డి స్వగృహంలో మండల టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న వ్యవసాయ సీజన్ గురించి చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలిచే మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎలా నిద్రపోతున్నారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు సబ్సిడీ కింద అందించే పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లించలేక చేతులు ఎత్తివేసిందంటూ దుయ్యబట్టారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు అందించే పౌరుషం దమ్ము ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. 2017-18 సంవత్సరంలో 1200 కోట్లతో రైతులకు బిందు తుంపర్ల సేద్యం కింద అందించి దేశంలో మొదటి స్థానం వచ్చిందని, అటు తర్వాత సంవత్సరం 1000 కోట్లు అందించి 2వ స్థానం సాధించిందని, నేడు మన రాష్ట్ర ప్రభుత్వం 0 స్థానంలో ఉందంటూ విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులకు భూసార పరీక్షలు నిర్వహించి పోషక లోపాలను గుర్తించి వారికి అవసరమైన జిప్సం, జింక్, బోరన్ వంటి వాటిని ఉచితంగా అందించామని గుర్తు చేశారు. వీటితో పాటు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రైతులకు సబ్సిడీ కింద పలు యంత్రాలను అందించామని, రైతులకు జిలిగలు, వరి విత్తనాలను సబ్సిడీ కింద అతి తక్కువ రేటుకు అందించామన్నారు. నేడు రైతులు డబ్బులు చెల్లించిన తర్వాత ఇస్తున్నారని, వ్యవసాయ శాఖ ఎన్ని రోజులకు అందిస్తుందో తెలియడం లేదన్నారు. జిల్లాలో కండలేరు, సోమశిల రిజర్వాయర్ సాగుకు సరిపడా నీళ్లు ఉన్నా రైతులు 2వ పంట వేయడానికి ముందుకు రాలేదని, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి ఏర్పడిందన్నారు. విధి లేక ప్రస్తుతం రైతులు మొదటి సాగు చేస్తున్నారని, కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు, కూలీల రేట్లు పెరిగి ఎకరాకు సుమారు 30,000 పైగా అవుతుందని వాపోతున్నారని, చివరికి 1 పైసా కూడా మిగిలే పరిస్థితి లేదని, చివరకు గోసిపాత మిగిలే విధంగా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టిందని వాపోయారు. వీరికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు పండించిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు చేసి 15 రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారని, దీనిని అమలు చేయాలని ఛాలెంజ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, తిక్కవరపు వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరావు, రాయపాటి కిరణ్ కుమార్, స్థానిక నియోజకవర్గ తెలుగు యువత నాయకులు రాజాగౌడ్, రాజా యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 30 కేజీలు ఉంటే ఇప్పుడు 10 కేజీలు 300 చేసేసారు, అంటే 30 కేజీలు 900 రూపాయలు, అంటే 200-300% పెంచేస్తారా? ఇది అసలు మాకు అర్థం కాదు. 28 28 28 1400ది 1700 రూపాయలకు పెరిగిపోయింది. విత్తనాలు మా టైంలో, తెలుగుదేశం టైంలో 75% సబ్సిడీ ఉంటే, ఇప్పుడు సబ్సిడీ 25% తగ్గించేసేసారు. ఇది నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది పరిస్థితి. ఇది అట్లే ఈ పురుగు మందులు, యాసిఫేట్ 5 ఎకరాలుంటే 50,000, 150,000, 2 లక్షలు ఇచ్చేస్తున్నారు. అందుకని నేనేమంటానంటే, ఈ నువ్వు పుట్టక ముందు, మన తాతలు పుట్టక ముందు వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఒక మలుగులుకులు బియ్యం, సన్న మలుగులుకులు బియ్యం, మంచి నాణ్యత కలిగిన బియ్యం కావాలంటే దేశంలో ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ బయట చూస్తారు. ఈరోజు అటువంటి అన్నం పెట్టే రైతులు కష్టాల్లోకి నెట్టేస్తే మీకు ఎట్ట నిద్రపడుతుంది నాకు అర్థం కావట్లేదు. నేను అందుకే చెప్తుండా, భోసిపాత మిగిలిచినారు రైతులకి. ఇప్పటికైనా నిజంగా మీరు ప్రజాప్రతినిధులైతే ఈ రాష్ట్రంలో, మొగోళ్ళు అయితే, తెలుగుదేశం టైంలో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కలిపిన పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మేము రైతు రథం పెట్టాం. కంప్లీట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్, 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేదు. మీరు చెప్తున్నారు ఒక మనుబోలు మండలంలో 93 రైతు రథాలు ఇచ్చామని. మీరు బిఫోర్ 2019కి ముందు ఏం పథకాలు ఉన్నాయో వ్యవసాయ రంగంలో రైతుల కోసం తిరిగి అమలు చేయండి. దమ్ముంటే అది చెయ్యాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, మీకు పౌరుషం ఉంటే పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోనే, ముఖ్యమంత్రి దగ్గర కూర్చునే దానికి దమ్ములు లేవు మీకు. అయ్యా ఈ స్కీమ్లన్నీ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ పెట్టకపోతే పొరుగు పోతుందని చెప్పి చెప్పే దమ్ము లేదు మీకు.
ఏసీఈ అని అన్నారు కాబట్టి 600 రూపాయలు ఉంటే ఇప్పుడు 900 రూపాయలు మా టైంలో మైక్రో న్యూట్రియెంట్స్ భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డు వాళ్ళ చేతికి ఇచ్చి దాంట్లో ఏం తక్కువ ఉన్నాయో పోషక పదార్థాలు ఏమి లోపాలు ఉన్నాయో వాటికి జింక్ బోరాన్ జిప్సం 100% ఫ్రీగా ఇచ్చామనే మంత్రి ఉన్నారు ఈ రోజు అసలు జింక్ లేదు బోరాన్ లేదు ఏమీ లేదు విత్తనాల కంటే డబ్బు కట్టాలంట ఎరువులకి డబ్బు కట్టాలంట వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలంట ఎందుకు ఇంత దారుణంగా రైతుల మీద ఖర్చు కట్టారు మా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు మీరు పోలేదు ఆఫీస్ కంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసు చేతులు ఎత్తేసి దండం పెట్టి మా దగ్గరికి ఏం రాబాకండి ప్రభుత్వం ఏ పథకం కూడా అమలు చేసేదానికి సిద్ధంగా లేదు మేము గోల్డ్ గెలుకుంటా కూర్చొని ఉన్నాం మేము మా హెల్ప్లెస్ అని చెప్పి చెప్పే పరిస్థితి వచ్చింది ఆక్వాకల్చర్ ఇక్కడ కూడా మనుగోలు మండలంలో కూడా ఉంది ఏవియేటర్సు 50% సబ్సిడీ ఇచ్చాం రోటవేటర్స్ గడ్డి కోసే మిషన్లు ఇచ్చాం ఇది అన్యాయం ఇది ఇంతకంటే ఇది పవర్ స్ప్రేయర్స్ 25,000 ఉంటే పవర్ స్ప్రేయర్ 8,000కి ఇచ్చాం టీడీపీ టైంలో 8,000కి ఇచ్చాం అల్టిమేట్గా పుట్టి నెల్లూరు జిల్లా పుట్టినప్పటి నుంచి పుట్టి అంటే 840 కేజీలు 10 కేజీలు గోతాకి పుట్టి ముంచేసేసారు 8,500 అనేది మర్చిపోయింది పుట్టి అంటే 29 13 7 7 అంటే 200 కేజీలు పోయి పుట్టి ఏదుని ఇప్పుడు పుట్టిగా కొచ్చుకోండి నెల్లూరు జిల్లా రైతుల్ని నువ్వు పుట్టి 850 కేజీలు మర్చిపోండి పుట్టి అంటే 1050 మాట్లాడితే 1100, 1150, 1200 కేజీలు మాట్లాడితే సిగ్గుండాల ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్న వాళ్ళకి సిగ్గుంటే పౌరుషం ఉంటే రైతు కుటుంబాల్లో పుట్టిన ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి రాష్ట్రంలో రోడ్డు మీదకి రండి కళ్ళు మూసుకొని ప్రజలు గెలిపిస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతు రాష్ట్రం 63% రైతులు రైతు కూలీలు ప్రజల్లో 63% కొంపలు ముంచేస్తారా కూల్చేస్తారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మూసేస్తారా మీకు ఎవడిచ్చాడు హక్కు కేంద్ర ప్రభుత్వం ఈ యాంత్రీకరణ ఈ స్ప్రేయర్ రోటవేటర్ కల్టివేటర్ చిన్న ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ హార్వెస్టర్ దాకా 350 crores మేము ఖర్చు పెట్టాం సంవత్సరానికి 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక ఆంధ్రప్రదేశ్లో మూసేదానికి నీకు ఎవడిచ్చాడు హక్కు జగన్మోహన్ రెడ్డికి మైక్రో ఇరిగేషన్ బిందు తుంపర్ల సేద్యం డ్రిప్పు స్ప్రింక్లర్స్ మెట్ట ప్రాంతాల్లో లైఫ్ అది 1200 కోట్లు 17-18 సంవత్సరం ఒక ఆర్థిక సంవత్సరంలో 1200 కోట్లు పెట్టాం 60% సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ ఇయర్ 1000 కోట్లు ఖర్చు పెట్టాం 60% సెంట్రల్ గవర్నమెంట్ 40% 40% నువ్వు పెట్టేదానికి దిక్కు లేక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆ రోజు 17-18 సంవత్సరంలో మైక్రో ఇరిగేషన్లో బిందు తుంపల సేద్యంలో దేశంలో నంబర్ వన్ వచ్చాం పక్క సంవత్సరం గుజరాత్ ముందుకు పోయింది సెకండ్ ప్లేస్ ఈరోజు 0.0000 సిక్కుండాలయ్యా దేశమంతా ఉండే మైక్రో ఇరిగేషన్ ఇక్కడ మూసేసాం మైక్రో న్యూట్రియంట్స్ మూసేసాం మెకనైజేషన్ మూసేసాం విత్తనాలు వేస్తే అక్కడ దిక్కు లేదు అవి మొలవటంలా ముందు డబ్బు కట్టేయాలా అన్ఫార్చునేట్ దురదృష్టం ఈరోజు ఏం తెలుసా రైతు పరిస్థితి వరి సేద్యం చేయాలంటే భయపడి 5,200 రూపాయలు నారాతికి 5,200 30,000 రూపాయలు 28,000 నుంచి 30,000 రూపాయలు ఒక నార ఒక ఎకరా సేద్యానికి అయితే నిన్న చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నేను జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాలెంజ్ చేస్తున్నా చెప్పావు రైతు భరోసా కేంద్రంలో అక్కడికక్కడే కొనేస్తాం ఊర్లో రైతు ట్రాన్స్పోర్ట్ రైస్ మిల్లర్ కూడా తోడుకోబడలే ఆ బాడుగులు కూడా పడలే 15 రోజుల్లో డప్పేస్తా ఉన్నావు అదొక్కటి ఇంప్లిమెంట్ చేయి నువ్వు శక్తి ఉంటే మొత్తం ఇంప్లిమెంట్ చేయి అక్కడ తెలంగాణలో ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీని గదగదలాడిస్తున్నారు ఇక్కడ దిక్కులే మీరు కొనరు కేంద్రం మీద ఒత్తిడిచారు కేంద్రం తప్పులే కేంద్రం కొంటుంది కానీ కొనిపించే దిక్కు లేదు కొని దాన్ని ఎఫ్సీఐకి పంపించే సిస్టమ్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ సిస్టమ్ పోయింది
అదేమంటే రైతు భరోసా సావండి 7500 ఇస్తాం కుటుంబానికి నువ్వేందే 7800 ఇచ్చేది తెలంగాణ అగ్రాన 2015 నవంబర్ లో భారీ వరదలు వచ్చినాయి బయట మాట్లాడు నవంబర్ లో భారీ వరదలు వచ్చినాయి ఇక్కడంతా నీళ్లు రోడ్ల మీదకి వచ్చేసేసినాయి ఇళ్ళల్లోకి వచ్చినాయి మనుబోలు పంచాయతీ ప్రతి ఇంటికి 4000 పంచాం ప్రతి ఇంటికి అక్కడ 5 గ్రామాలు 5 ఊళ్ళు బద్వేలు పిడూర్పాలెం కట్టూర్పల్లి కొల్లకుదురు వెంకనపాడు 5 గ్రామాలకి 4000 ఇచ్చి ఇళ్ళు ఇంట్లోకి నీళ్లు వస్తే 9000 ఇచ్చి మగ్గాలకు 12000 ఇచ్చి ప్రతి మగ్గానికి ఈ రోజు దిక్కుందా మన్న భారీ వర్షాలు కురిసినే 15 రోజులు ఇళ్ళల్లో నిలిచిపోయినారే ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చినాయి ఒక్క రూపాయి ఇచ్చారా ప్రభుత్వం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా మీరు పెత్తనం చేయలేని దానికి ఎందుకు గవర్నమెంట్ ఎందుకయ్యా దేనికి గవర్నమెంట్ ప్రజల ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం దేనికి ప్రజలు ముక్కులు పిండేదానికే పన్నులు పెంచేదానికి ఎరువులు పెంచేదానికి స్కీమ్స్ పథకాలు మోతేసేదానికే దురదృష్టం ఇది అనుభవిస్తారు మీరు